అదే కదా, ఇప్పుడు ఒక పక్కన ఈ రకంగా కోతలు పెడితే విజయ్ గారు, రైల్వే కోటూరు ఎమ్మెల్యే అండి కోరుముట్ల శ్రీనివాస్ గారు, ఆయన ఒక కోటి రూపాయల విలువైనటువంటి కారులో గెరగెర తిరుగుతూ ఉంటాడు రోడ్ల అన్నమాట. ఆయన తల్లి గారు సావిత్రమ్మ గారు ఈ నెల కూడా పెన్షన్ అందుకున్నారు సార్. ఒక వైసీపీ ఎమ్మెల్యే కోట్లాది రూపాయలు ఆస్తి ఉన్నటువంటి కోరుముట్ల శ్రీనివాస్ గారు తల్లి గారికి పెన్షన్ అవసరమా అండి? ఒక పక్కనేమో తింటానికి తిండి లేక అక్కడ వృద్ధులు ఏడుస్తూ ఉంటే రోడ్ల అన్నమాట, రోడ్డు మీదకి వచ్చి ఏమన్నా సిగ్గుందా అసలు ఈ పార్టీ ఎమ్మెల్యేలకి? సావిత్రమ్మ గారు నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, ఏం సమాధానం చెప్తారండి వైసీపీ వాళ్ళు? ఈ రకంగా మీ పార్టీ నాయకులకు మాత్రం కోట్లాది రూపాయలు ఉన్నా నెలక 2,250 రూపాయలు మళ్ళీ కక్కుర్తిపడాలి మీరు పెన్షన్ల కోసం. కాబట్టి ఇంత దిగజారిపోయి ఉన్నటువంటి పరిస్థితిలో ఏ రకంగా బుగ్గన గారు ఆ రకంగా ప్రకటన ఇచ్చుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. రెండోది ఆయన ఏం చెప్తా ఉన్నారండి, విపరీతంగా అసలు అభివృద్ధి కార్యక్రమాలకి ఏదో ఖర్చు పెట్టేశారండి. ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టారండి? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏంటి? మీరు తెచ్చినటువంటి ప్రతి రూపాయి మీరు అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారా? ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటండి? ఇవాళ ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా మీరు పూర్తి చేయగలుగుతా ఉన్నారా? ఇవాళ రోడ్లు గుంటలు పూడ్చే పరిస్థితి కూడా లేదండి. ఎక్కడికి పోతా ఉంది ఈ డబ్బు అంతా? కనీసం గోతులు పొడిచడానికి కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితిలో మీరు అభివృద్ధి గురించి ఏం మాట్లాడతారండి? అసలు కాంట్రాక్టర్లు ఇవాళ వర్కులు చేయడానికి ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రావట్లా, ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఎవరన్నా సరే మేమేదో చేస్తాం ఈ రోడ్లో ఉన్నటువంటి రోడ్ల గురించి ఏదో మరీ అధ్వానంగా మేమేదో ముందుకొచ్చి ఏమన్నా వర్క్ చేస్తాం అన్నా కూడా విపరీతంగా బెదిరింపులండి. విజయ్ గారు, నిన్న ఒక సంఘటన జరిగింది, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారి అనుచరుడు జయరామరెడ్డి, ఆయన ఎంత బరి తెగించి ఒక రోడ్డు వర్క్ చేయడానికి ముందుకొచ్చినటువంటి కాంట్రాక్టర్ ను బెదిరిస్తా ఉన్నాడో ఒకసారి ఈ 30 సెకండ్స్ ఒకసారి వినాలండి. పట్టాభి గారికి ఆయన కప్పం కట్టకుండా పనిచేస్తే ఇక అదే పరిస్థితి. అది ఒక్కటే కాదు, బయటకు వచ్చింది అది కానీ అన్ని చోట్ల అదే పరిస్థితి. మీరన్నట్టుగా టెండర్లు పిలిస్తే వేసే పరిస్థితి లేదు కాంట్రాక్టర్లు. నిన్న చూసారు అమరావతిలో కూడా హైకోర్టుకు సంబంధించిన కొన్ని బ్లాక్స్ నిర్మాణానికి టెండర్లు పిలిస్తే కూడా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూసాం. రాష్ట్రంలో రోడ్ల గురించి చూస్తున్నాం, మనం 2-3 సార్లు మాట్లాడుకున్నాం కృష్ణబాబు గారు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన కూడా లేదు మేము బ్యాంకులతో టైఅప్ చేస్తాం, మీకు డైరెక్ట్గా బ్యాంకుల నుంచే డబ్బులు వచ్చేలాగా చేస్తాం, టెండర్ లేండి బాబు అని అన్నారు. ఐ థింక్ అదేదో బ్యాంకు రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, అది వచ్చింది దాకలేదు. ఈ మధ్యలో జనసేన వాళ్ళందరూ కూడా నాట్లేసే కార్యక్రమం ఒకటి చేస్తున్నారు, మీరు కూడా చేశారు. స్వయంగా ప్రతిపక్షాలు మట్టి తీసుకొచ్చి రోడ్లు గుంచేటువంటి కార్యక్రమం చేస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం పటాభిగారు. అంటే ఇప్పుడు పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసలు ఏ రకంగా ఆయన సమర్థించుకుంటారండి? మీరు సంక్షేమానికి రూపాయి ఖర్చు పెట్టట్లా, అది పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ విపరీతంగా కోతలు పెడుతున్నారు. ఏ పథకం తీసుకున్నా కోతలే. అభివృద్ధి అనేది కళ్ళెదురకుండానే కనపడుతుంది. ఎక్కడా కూడా ఒక తట్టమట్టి ఏ ప్రాజెక్టులోనూ ఒక రోడ్డు గుంట పొడచడానికి కూడా మీరు వేయలేదు. మూడో పక్కన పన్నుల భారాలు ఎలా మోపుతారండి? వాళ్ళు మొన్న సర్దుబాటు ఛార్జీల పేరుతో 3,700 కోట్ల రూపాయలు మీరు కరెంటు ఛార్జీలు ఏ రకంగా బాధతారండి? మీరు నిజంగా ప్రజల కోసమే ప్రజా సంక్షేమం కోసమే రూపాయి తీసుకొస్తుంటే మీరు కరెంటు ఛార్జీలు ఇప్పటి వరకు 4 సార్లు ఎందుకు పెంచారు? సర్దుబాటు ఆల్రెడీ బిల్లు వస్తున్నాయి గారు, ఆల్రెడీ బిల్లులు ఇచ్చేస్తా ఉన్నారు ట్రూ అప్ ఛార్జీల పేరుతో. ప్రతి ఒక్క వినియోగదారుడి పైన కోట్ల రూపాయల భారాన్ని మోపుతున్నారు. కాబట్టి ఈ ప్రశ్నలు వేటికి కూడా సమాధానం చెప్పకుండా ఏదో ఒక పత్రికా ప్రకటన చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నారండి. ఇవాళ కోవిడ్ ఇంత విపరీతంగా ఉంటే ఆస్తి పన్ను పెంచుతారా? మీరు ఏ రకంగా పెంచుతారు సార్ ఆస్తి పన్ను? ఇంకా అప్పులు తెచ్చుకోవడం కోసం పన్నుల భారాలు మోపేసి విపరీతంగా ప్రజల దగ్గరని గుంజుతూ మద్యాన్ని ఏరులై పారిస్తూ పన్నులు వేస్తూ నిన్న నాకు ఒకళ్ళు పంపించారు.